ఈ నగల కోసం కాపు కాసిన దోపిడీ దొంగలా, లేకపోతే మన కోసం ఐరేంద్రి పంపించిన మనుషులా? ఖచ్చితంగా ఇది ఐరేంద్రి పనే బావా. మన కోసం, నగల కోసం కూడా అయి ఉంటుంది. దొరకకూడదు బావా, పూజకు ఆటంకం కలగకూడదు. పట్టుకుంట్రా శశి, నువ్వు పద. పట్టుకుంట్రా ముందు గుడికెళ్ళు శశి. నేను వెళ్ళి నుండి ఎలాగోలా తప్పించుకుని ఈ నగలు తీసుకుని గుడికి వచ్చేస్తాను. ఇవ్వు. నువ్వు ఇక్కడికి ఎలా వస్తావు బావా? నాకేం కాదు, నువ్వు వెళ్ళు. ఇలా ఇవ్వు. అది కాదు బావా. నువ్వు వెళ్ళు శశి, నువ్వు వెళ్ళు. దాన్ని కాదురా, వాణ్ణి పట్టుకోండి. అయ్యా, సమయం మించిపోతుంది, ఇంకా యువరాణి గారు రాలేదు. సువర్ణ వస్త్రం దైవ నగలు తీసుకురాలేదు. నేను అదే చూస్తున్నాను పూజారి గారు, బయలుదేరి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. కారేమన్నా పాడైందేమో. నువ్వెంత చూసినా వాళ్ళు తిరిగి రారు ధర్మసేన. ఈ పాటికి శవాలైపోయింటారు. ఇప్పుడు మన మీద అనుమానం రాకుండా జాగ్రత్త పడాలి. మన మీదకు అనుమానం రాదే ఐరేంద్రి. వాళ్ళని చంపి శవాల్ని కూడా కనిపించకుండా చేస్తాడు మన కొడుకు. వచ్చింది దేవయాని కాదని మనం ఎలాగూ గొడవ చేశాం కాబట్టి ఈ నగల కోసమే దేవయాని రూపంలో వచ్చింది. అప్పుడు ఎంత చెప్పినా వినిపించుకోలేదని నింద వాళ్ళ మీదకి వేసేద్దాం. వేర్రి జనాలు నమ్మేస్తారు. నింద వాళ్ళ మీదకి, నగలు మన చేతికి. ఇంకా 10 నిమిషాలు సమయం మాత్రమే ఉంది ధర్మసేన గారు. ఎప్పుడూ ఇలా జరగలేదు. సమయానికి పూజ జరగకపోతే ఏ అరిష్టం జరుగుతుందో ఏమో.
ఏమైంది యువరాణి? పరిగెత్తుకుంటూ వస్తున్నారండి. గుడికి వస్తుంటే దారిలో ఎవరో దాడి చేశారు. అవునా? మీకేం కాలేదు కదా? అభిరామ్ ఎక్కడ? నగలేవి? వాణ్ణి చంపేసి నగలెత్తికెళ్ళి దీన్ని వదిలేసినట్టున్నాడు. ఇది కూడా ఒక అందుకు మంచిదేలే. నిలదీసి మరీ నింద వెయ్యొచ్చు. నగల కోసమే వాళ్ళు దాడి చేశారు. తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించాం, వాళ్ళు వదలలేదు. మీరు కంగారు పడుతుంటారని నేను ముందు వచ్చేసాను. అభి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. పూజారి గారు, ఇంకా పూజకి టైం ఉంది కదా. నాకు అభి మీద నమ్మకం ఉంది. ఎలాగైనా నగలు తీసుకుని వస్తాడు. ఎలాగెలాగా నగలు తెస్తుంటే మీ మీద ఎవరో దాడి చేశారా? తప్పించుకుని నువ్వేమో కాళ్ళ చేతులతో గుడికొచ్చావా? నగలు పట్టుకున్న వాడేమో కాపాడతానని చెప్పి అటేటో పరిగెత్తాడా? ఏం కథలు చెప్తున్నావమ్మా? అత్త, ఏం మాట్లాడుతున్నావు? ఎవరే నీకత్త? కోట గురించి, దేవయాని గురించి నాలుగు విషయాలు తెలిసేసుకుని కాస్త రూపురేఖలు కలిసినంత మాత్రాన నువ్వు నా మేనకోడలు దేవయాని వైపోతావా? ఏం మాట్లాడుతున్నారమ్మా? ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి? మీరు మాట్లాడుతున్న మాటలేమిటి? బాబా, అబ్బాయిని ఆ దుండగులు ఏం చేశారేమో. అమ్మా, వెళ్దాం పదండి. ఎక్కడికని వెళ్తారు ధర్మసేన గారు? కాపాడడానికి వెళ్లడానికి వాడు ప్రమాదంలో లేడు. నగలు పట్టుకుని ఓడాయించాడు. ఇంకా అర్థం కావట్లేదా? అత్త, తప్పుగా మాట్లాడొద్దు. నిజంగా నాబా, అక్కడ ఏం జరిగిందో, అభిరామ్ ఎంత పెద్ద ప్రమాదంలో ఉన్నాడో తెలియకుండా నువ్వు మాట్లాడొద్దు. అయినా సరే, వాళ్ళ నుంచి తప్పించుకొని అభి నగలు తీసుకుని వస్తాడు. ఎప్పట్లాగే ఈ పూజ జరిగి తీరుతుంది. అవునమ్మా, ఆ అబ్బాయి అలాంటి వాడు కాదు. యువరాణుల్ని కాపాడటం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయలేదు. బంగారం కోసం ఆశపడతాడా? కల్లో కూడా అలాంటి పని చేయడు. వెనకేసుకొచ్చింది చాలు ధర్మసేన. అసలు ఇక్కడ యువరాణి దొంగ అంటుంటే ఆ తోడు దొంగ మంచి చెట్ల గురించి మాట్లాడుతున్నావా? మధుర ఉందా అండి?